హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ రివ్యూ చెప్పే ముందు నామినేషన్ 10వ వారానికి సంబంధించి ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఏడుగురు కంటెస్టెంట్లు వాళ్ళ లిస్టు కూడా ఇప్పటికైనా నేను ఎవరెవరు గొడవలు అయ్యా, ఎవరెవరు నామినేట్, ఇప్పటికీ ఇన్స్టాల్ అప్లోడ్ చేస్తే చూడండి. మరోసారి ఏమంటే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎవరు ఉన్నారు వెరీ హై అని చెప్పినా, వాళ్ళందరూ వచ్చేసారు. యష్మి, ప్రేరణ, గౌతమ్, హరితేజ, విష్ణు, నిఖిల్, ఒక రోహిణి రాదేమో అనుకున్నా, రోహిణి అయితే వస్తుందేమో అనుకున్నా, బట్ రోహిణి అయితే రాలేదంటే మిగతా అందరు పృథ్వీతో సహా ఏడుగురు అయితే వచ్చేసారు. మరి ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు, అసలు నామినేషన్లో ఎవరిని ఎవరు చేశారు, అట్లా ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అది మిస్ కాకుండా. అట్లా ఎపిసోడ్ వైజ్ చూస్తే నాకేమనిపించిందంటే, నిన్న ఇవాళ గంగవ్వ గురించి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఆవిడ బయటకు ఇంకా పంపిస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నయని పవని లాస్ట్లో చెప్పినట్టుగా ఏం ఆట అయితే ఉండట్లే, ఆడాలని ఆవిడికి ఉత్సాహం తగ్గిపోతుంది, ఆడగలిగే కెపాసిటీ మరి ఆ వయసులో ఏం ఆడగలుగుతుంది, బయట నుంచి మనం చూసినట్టుగా చూస్తుంది తప్ప ఒకటి కూర్చొని ఆవిడ నుంచి ఆట ఎక్స్పెక్ట్ చేయడం కూడా బిగ్ బాస్ టీమ్ది ఆడియన్స్ది రాంగ్ అయ్యింది. ఆ వయసుకి కూర్చొని ఏదో రామకృష్ణ మాట్లాడతారు తప్ప 70 ఇయర్స్ వస్తుందని చెబుతుంది కదా. సో మరి సంచాలకు అవకాశం ఇచ్చిన స్నోమ్యాన్ అంటే ఆ టాస్క్ పర్వాలేదు, మరి అది టాస్క్ చేయగలిగేటట్టు చేయగలిగింది. బట్ ఇలాంటి మిగతా వాటర్ టాస్క్లు ఇలాంటివి అయితే కట్టిమేత స్వామి, అది ఎవరికైనా కట్టిమేత స్వామి, గంగవలంటే అంతకు మించి. సో ఆవిడకి పంపిస్తారేమో ఈ వర్మ వచ్చే వర్మ ఫ్యామిలీ వీక్ అయిపోయిన వెంటనే చూద్దాం. అంటే ఇంకోటి ఏమంటే, నయని పావని గత సీజన్లో ఒక్క వారమే ఉండి వెళ్ళింది, మరి ఈ వారం ఏంటి, నిజంగా 4 వారాలు ఉన్నట్టేనా, ఇక్కడ ఏమైనా మ్యాజిక్లు జిమికలు జరిగాయి, అసలు ఆడియన్స్ ఓట్లతో ఈ సీజన్లో కూడా ఒక్క వారమే ఉన్నట్టామో, ఎందుకు ఏంటి అనేది కూడా లాస్ట్లో ఆవిడ ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎపిసోడ్ వైజ్ రివ్యూ చెప్పుకొని పాయింట్ పాయింట్ చెప్పుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇక సరే, ఎపిసోడ్లో స్టార్టింగ్ కూడా ఏంటి, ఆ ప్రేరణ హస్బెండ్ కోసం బర్త్డే విశేషం అని చెప్పడం, పదే పదే దాని గురించి మాట్లాడడం కూడా ఆవిడ కొద్దిగా బూస్టప్ ఇచ్చింది. ఎందుకంటే నిన్న బాగా గోరంతను కొండంత చేసి డ్రిల్లింగ్ ఎక్కువైపోయింది కదా, అందుకోసం కాస్త డల్ అయిపోయింది, ఆ ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో అంతసేపు చేశారు. నిజంగా డ్రిల్లింగ్ నిన్న అంత అవసరం ఆవిడకి, పుడింగ్ అనే మాట కోసం ఎఫర్ట్. సరే, ఏ సందర్భంలో ఆడింది, ఏ సందర్భంలో ఆడినా తప్పే, కాకపోతే అది వినిపించిన దానికి ఇంత చేశారు, దానివల్ల ఇంతసేపు బూస్టప్ ఇచ్చే పరిస్థితి ఈరోజు. అలాగే టేస్ట్ తేజ తగ్గితే నాగార్జున అన్ని షాట్లు ఇచ్చేస్తున్నారు, బట్ హౌస్లో ఉన్నంతసేపు అయితే కష్టమే తగ్గడానికి స్కోప్ ఉండదు, బట్ బయటకు వస్తే పెద్ద మ్యాటర్ కాదు, ఆయన కంకణం కట్టుకుని గట్టిగా మంచి ఎక్స్పర్ట్స్తో ప్రయత్నం చేస్తే అయిద్ది. అలాగే నెక్స్ట్ వన్ గౌతమ్ కృష్ణ సేవ్ అయిపోయాడు కదా, 2 వారాలు ప్రెజర్ మొత్తం రిలీఫ్ అయిపోయాయి. 7వ వారం మణికంఠతో పాటు మణికంఠ వెళ్ళినప్పుడు వెళ్ళిపోవలసిందంటే తర్వాత మెగా చీఫ్ అవడం రాలే, మళ్ళీ ఇప్పుడు కలుపుకు మొత్తానికి 2 వారాల ఒత్తిడి నుంచి అయితే రిలీఫ్ వచ్చింది. మరి కొందరు ముఖాలు అయితే వాడి, హరితేజ ముఖం ఎందుకు వాడింది నేను గమనిస్తే షాక్ అయ్యింది అవి, ఇదేంటి ఇతను ఎలా సేవ్ అయిపోయింది మాదిరిగా. హరితేజ విష్ణు కూడా సైకిల్ చేసుకుంటే నబీలు మాత్రం నేను చెప్పాను కదా అండ్ టేస్టీ తేజతో అన్నాడు. అంటే నబీలు క్లారిటీ ఉంది, ఇతను సేవ్ అయిపోతారని. మరి హరితేజ అండ్ విష్ణు షాక్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ మామూలుగా పెట్టారు ఫేజులు. మరి ఎందుకు హరితేజ అంటే నాకేమనిపించిందంటే, అప్పుడే ఎలిమినేట్ అయిపోయి అన్నారు కదా, మరి అతను ఉంటే నామినేషన్లో ఉన్నాడు కనుక నాకేమైనా అడ్డుగా ఉపయోగపడుతున్నామో, అతను అవుట్ అయిపోతుండేమో, మళ్ళీ నేనైతే ఉండొచ్చేమో అనుకుందేమో, అందుకోసం మొహం వాడిందేమనిపించింది. మరి మీకేమనిపించింది, ఎవరు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూశాక అప్పుడు ఆ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడంటప్పుడు ఏమనిపించింది కామెంట్ ఇది చేయండి. అంటే ఇంక తర్వాత ఈ జ్యూస్ ఇచ్చారు కదా ఈ టాస్క్, దీనికి సంబంధించి కూడా చెప్పుకోవాలి. వీకెండ్ ఏదైతే హోస్ట్ గౌతమ్ కృష్ణ ప్రేరణను ఎక్కువ డ్రిల్లింగ్ చేసి వాళ్ళదే మిస్టేక్స్ అన్నట్టు చెప్పారు, ఇక మొత్తం జ్యూసులో అదే పంద, ఒక గుర్రు ఎడిపోతే అటే అన్నట్టుగా ఆ వీకెండ్ వచ్చే హోస్ట్ ఇన్పుట్స్తోనే ప్రేరణ గౌతమ్కి ఇచ్చేసారు తప్ప నాకు ఎక్కడైతే నిఖిలే బెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే అది ఇంకా డ్రాగ్ చేయాలని సరే కంటిన్యూ చేయాలనిపించలేదండి, అయ్యా మరి ఆయన అన్నాడు లేదా క్లారిటీ లేనప్పుడు ఇంకెందుకు లేని మాదిరిగా ఆయనే పర్ఫెక్ట్ కొంత బెటర్గా చెప్పాడు అనిపించింది. మిగతా వాళ్ళందరూ మాత్రం అదే ఫ్లో, సైకిల్ స్టాండ్ ఒక సైకిల్ పడితే అన్ని పడతాయి కదా, ఆ ప్రేరణకి గౌతమ్కి నన్ను హోస్ట్ కొద్దిగా రోస్టింగ్ చేశారు కాబట్టి అదే చేసేద్దాం అని మాదిరిగా అట్లాగే చెప్పుకుంటూ పోయారు. అలాగే స్టార్టింగ్లో రోహిణి ఎపిసోడ్ ఏంటిది, గౌతమ్తో డ్యాన్స్ చేయడం కోసం ట్రై చేయడం, ఆ మూతి విరుపులు, ఏడుపులు, హెల్దీ బాయ్, హెల్దీ స్కిన్, ఇవన్నీ ఏంటంటే కంటెంట్ కోసం ప్యూర్లీ నాకైతే అనిపిస్తుంది, కంటెంట్ ఇవ్వడం కోసం, ఎంటర్టైన్ కోసం ఏదో అట్లా ఫ్లట్టింగ్ మాదిరి చేస్తుందని అనిపిస్తుంది. మరి యష్మికేమో గాజులు సెలక్షన్ ఎక్కలేనంట, సో ఆయన ఒకకి సిగ్గుపడిపోతున్నాడు, ఆమెకు సిగ్గుపడిపోతున్నది, ఊహించిన విధంగా ఈ ట్రాక్ వచ్చి ఈ ట్రాక్ చుట్టూ రోజు కంటెంట్ కూడా వస్తుంది, మరి ఇలాంటి కంటెంట్ మనం కూడా ఇద్దామని ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది రోహిణి. మరి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ ఏమో. అలాగే యష్మి సేవ్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ, నిఖిల్ కోసం ఆడట్లేదని ఫ్లిప్ అవ్వట్లేదని ప్రూవ్ చేశాను సార్ అని చెప్పింది. నువ్వు అందుకోసం ప్రూవ్ చేయడం కాదమ్మా, ఆడియన్స్ ఏంటంటే మన పృథ్వీ చెప్పాడు కదా, వాళ్ళలో రాయల్ క్లాన్లో ఏ ఒక్కరైనా సరే నామినేషన్లోకి రాకపోతే మిగతా వాళ్ళ ఓట్లు అందరూ వాళ్ళకి షేర్ అయిపోతే
సో వాళ్ళు సేవ్ అయిపోతారని చెప్పాడు కదా, అదే ఫార్ములా ఎగ్జాక్ట్గా ఆయన ఫ్రెండ్ ఆయన ఓట్లు కలిపి ఇక్కడ యష్మికి షేర్ అయ్యాయి. అందువల్ల 40% వచ్చింది. అంతే తప్ప నువ్వు ఫ్లిప్ కావట్లేదని కాదు, నిఖిల్ కోసం ఆడట్లేదు అని కూడా ప్రూవ్ చేయడం కాదు ఇది. ఎందుకంటే నిన్నే పిఠాపురం నుంచి వచ్చిన ఆయన ఆడియోను 100% పర్ఫెక్ట్గా చెప్పాడు. మరి ఇంత వేగంగా ఎట్లా మర్చిపోయింది? ఆ శనివారం ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్ ఒకసారి షూట్ అయినా ఆయన శనివారం ఎపిసోడ్లో భాగంగా చెప్పాడు, చెప్పిన గంటలోనే మర్చిపోయిందా? ఆ వెంటనే మర్చిపోయిందా? ఫ్లిప్ అయితుంది వెంటనే ఏడుపు మొదలు పెడుతుంది, ట్యాప్ ఓపెన్ చేస్తే కొలాయి ఓపెన్ చేస్తుంది, ఆయన చెప్పాడు 100% ఫ్యాక్ట్. అది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే నిఖిల్ కోసమే ఆడిందని చెప్పడానికి ఈరోజు ఎగ్జాంపుల్, మరొక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే హరితేజ్ ఏమనింది, మా టీం బ్లూ టీం అనుకున్నా సరే వేరే టీంను కూడా మ్యానిపులేట్ చేస్తాడు, అమ్మో మా టీం వరకు అయితే ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అయ్యా, బట్ అదర్ టీంను కూడా మ్యానిపులేట్ చేస్తాడు అన్నం కూడా అదే భాగం. ఆ రెడ్ టీం నుంచి గౌతమ్ని తెప్పించాలన్న భాగంగా ఆయన కళ్ళల్లో ఆనందం కోసం. అట్లా ఇంకోటి ఏంటి, నాగార్జున కూడా అడిగాడు అదే మాట, యష్మి ఏంటి మరి నిఖిల్ కోసమా తప్పించిందని మాదిరి. సో ఫ్లిప్ అయితే అవుతుంది, నో డౌట్ అందులో. సరే ఇక ఆ టాస్క్ ఫైనల్ తర్వాత ఇంకోటి ఏంటి, ఏంటది సముద్రము మౌంటైన్ టాస్క్ కదా అడ్డు కదా, నిఖిలే విన్నర్ అయ్యాడు. ఎక్కువగా ప్రైజ్ మనీ ఈ సీజన్లో ఎక్కువగా ప్రైజ్ మనీ యాడ్ చేసింది టాస్క్ని గెలుచుకుంటూ, ఇతడనే చెప్పొచ్చు ఇతడే, ఇతడి క్లాన్ పరంగా. ఒకసారి మరొకసారి ఎప్పుడైనా చూద్దాం ఎవరు ఎన్ని టాస్క్లు ఆడి ఎంత ప్రైజ్ మనీ పెంచడం, ఒక స్పెషల్ వీడియో చేసుకుందాం. మొత్తానికి 42,16,000 అయితే ప్రైజ్ మనీ అయ్యింది. ఇంకా ఈ జ్యూసుల టాస్క్లో ఇక్కడే కదా వీకెండ్ ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్పినట్టుగా అందరికీ చెప్పుకుంటూ పోయారు. మరి గౌతమ్ చెప్పింది అయితే నకిలీ స్వార్థం, యష్మి కంటెండర్ రేస్ నుంచి తీసేసేటప్పుడు ఒకటి చెప్పింది, ఈరోజు ఒకటి చెప్పింది, ఆ రోజు బాగా ఆడేవని చెప్పి ఈరోజు బాగా ఆడలేదని చెప్పి ప్లేట్ ఫిరాయించిందంటే ఈ అమ్మాయి ఏం చెప్పుకుంటుంది అంటే, అబ్బాయి లేదండి ఫస్ట్ టాస్ అవగాహన ఆయన హడావిడి వల్ల విన్ కాలేకపోయామంట, ఆ స్నోమ్యాన్ టాస్క్ అందులో హడావిడి ఏముంది, దెబ్బదెబ్బను పడ్డారు, తేజ పడ్డాడు, అందరూ పడ్డారు, అది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆడాల్సి ఎఫర్ట్ పెట్టాల్సిన టాస్క్ అది. ఇప్పుడు సోలోగా ఆడేటప్పుడు అనవసరంగా హైపర్ అయిపోయాడు, ఓవర్ ఎగ్జైట్ అయిపోయాడు అంటూ అనుకోవచ్చు. సో అది మంచిగానే ఆడారు, ముగ్గురు కలిపి ఆడారు, అది ఒకరు ఇండివిజువల్గా కాకుండా కాళ్ళకి అందరికీ లింక్ ఉంది కదా, ఒకరు హడావిడి వల్ల కాదు, వాళ్ళ స్ట్రాటజీ కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ అలాగే వెనక్కి వచ్చి అయితే చేస్తారు. అయితే ఏదో చెప్పాలని చెప్పేసింది తప్ప మోటివేట్ చేయాలి అలా చెప్పకూడదు కాబట్టి, ఆ లీడర్ క్వాలిటీ ఉండాలని మోటివేట్ చేశానని చెప్పింది తప్ప గేమ్కి ఎఫెక్ట్ కాకూడదని, అంటే ఎవరు గేమ్కి ఎఫెక్ట్ కాకూడదని, ఈమె గేమ్కి ఎఫెక్ట్ కాకూడదని చెప్పుకున్నంటే సరిపోయా. అలాగే మళ్ళీ ఆమె వచ్చేటప్పుడు కూడా సింపుల్గా ఇచ్చిన అమ్మ వాయనం పుచ్చుకుంటున్న అమ్మ వాయనం అన్నట్టు చెప్పుకొచ్చింది. ఆ గౌతమ్ మంచిగా పోటీ అవ్వాలని ఇంకొక ఈజీగా బ్యాట్ చేస్తారు, ఇది చాలా అమాయకత్వం. ఒకరు పోర్ట్రే చేసేస్తే అయిపోరు, ఎవరు తీసుకున్నది స్టాండ్స్, ఎవరు చేంజ్ చేసే ఒపీనియన్స్, ఎవరు ఫ్లిప్లు కొడితే వాళ్ళదే బ్యాడ్ అయితే తప్ప ఆడియన్స్లో ఒకరు చెప్పేస్తే అయిపోరు. ఇప్పుడు బ్యాక్ పిచ్చింగ్ చేసేటప్పుడు అందరు చెబుతారు, చెబితే ఆడియన్స్ చూస్తారు, అన్నీ గమనిస్తారు, అది రైటర్ రాంగ్ అని వీళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి కరెక్ట్. లేకపోతే ఈ 100 చెప్పిన వీళ్ళే బ్యాడ్ అవుతుంది, ఏంది ఎంతసేపు తెల్లారి లేచి నుంచి బ్యాక్ పిచ్చింగ్ తప్ప ఇంకోటి ఉండదు అని మాదిరిగా. సో ఆడియన్స్కి ప్రాపర్గా కన్వే కావాలని 10 సార్లు కాదు 100 సార్లు చెప్పినా ఆడియన్స్కి రీచ్ అవ్వాల్సింది, తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటారు, అందులో నిజమెంత అబద్ధమెంత అనేది ప్యూర్లే. అంతే తప్ప మళ్ళీ ఆయన చెప్పాడు కాబట్టి ఆ స్వార్థము ఫేకు సెల్ఫిష్ అనిపిస్తున్నాక తిరిగి అవే ఇందాక నేను చెప్పినట్టుగా ఇచ్చిన అమ్మ వాయనం పుచ్చుకుంటున్న అమ్మ వాయనం అదే చెప్పుకొచ్చింది తప్ప రివెంజ్ పాయింట్ చెప్పి ఆ రివెంజ్ రీజనే చెప్పింది తప్ప, ఎందుకంటే ఆయన ఒక రీజన్ చెప్పు ఎక్కడ ఏ పాయింట్లో చెప్పిండి చెప్పలేకపోయింది, కావాలని ఇచ్చేసింది. సో అలాగే అతడు ఏమంటాడు, నీకు పోర్ట్రే చేయాలని కాదు టీం మెంబర్గా చెప్పి నీకు బ్యాట్ చేయాలని కాదంటే ఆయన వాస్తవానికి ఇప్పుడు మరి ఒక టీమ్ లీడర్గా ముందుకు నడిపించాలి, బట్ వ్యాలిడ్ రీజన్ చెప్పలేకపోయా. మళ్ళీ ఏమంటది, ఎల్లో కార్డు నీకు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవచ్చు కదా అంటే ఎందుకు చెప్పలేదంటే ఆయన అంటుంది ఏంటి, కార్డు ఇచ్చినందుకు ఫీల్ అవ్వాలి బట్ అప్పుడు ఒక ఆన్సర్ ఇప్పుడు ఒక ఆన్సర్, అది వాస్తవం. ఎల్లో కార్డు తీసుకున్నందుకు ఆయన ఫీల్ అయింది కాదు, బట్ రీజన్ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి, నేను పెర్ఫార్మెన్స్ పెద్దగా చేయలేకపోయినా సారీ అంటే లేదు నువ్వు పెర్ఫామ్ బాగా ఆడు అని చెప్పి ఇప్పటికి వచ్చి మెగా చీఫ్ టాస్క్ కోసం ఆయనంత ఫైర్తో లేకపోయింది అని ఇలా మార్చడంతో ఆయన హర్ట్ అయ్యాడు. అందులో ఫ్లిప్ అయితే నో డౌట్. అప్పుడు ఎగ్జాంపుల్ కూడా మణికంఠ విషయంలో 250 గ్రాముల మరమరాల దగ్గర అప్పుడు ఏం చెప్పింది, ఫస్ట్ దగ్గరగా ఉన్నది నియర్ బై ఇస్తావంటే ఇస్తానని చెప్పింది ఆ సీత మణికంఠ ఆడేటప్పుడు. మరి తర్వాత ఏం చెప్పిందంటే వాళ్ళ ఆకలి తట్టుకోలేక వెంటనే హోస్ట్ అడిగేటప్పుడు మాట మార్చేసింది. పైగా వాళ్ళు ఎక్కువ అక్క నుంచి అడిగారు దగ్గరికి ఇస్తావా దగ్గరికి ఇస్తావా అంటే వెంటనే వీడియో చూపిస్తే ఏడ్చేసింది. నిన్న కూడా చూసాం మనం, వెంటనే ఏడ్చేసింది. నిన్న అప్పటికే ఏంటిది పిఠాపురం ఆయన ఆడియో అని చెప్పారు, చెప్పిన తర్వాత కూడా వెంటనే ఏడ్చేసి వెంటనే ట్యూన్ మార్చేసి బ్రహ్మాండంగా నటించేసి జీవించేసి ఆ వాయిస్ మారిపోద్ది, వాయిస్లో మాడ్యులేషన్ మారిపోద్ది, ఏడుపు వచ్చేస్తుంది, నటనకు జీవం పోసేస్తూ ఉంటుంది, ఖచ్చితంగా ఫ్లిప్లు అయితే కొడతా ఉంటుంది, ఈ విషయంలో నో డౌట్. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటుందంటే గౌతమ్ విషయంలో సేమ్ ఆ రోజు ఆడుతున్నావు అంటూ చెప్పి బతిమిలాడి ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావని చెప్పింది, ఇక్కడ ఆయన బాగా ఆడలేదని మార్చేసింది. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి హౌస్లో. ఈరోజు కూడా సేమ్ అదే మాదిరి ఏడ్చేసింది, డౌటే లేదు. ఇంకా గౌతమేశ్వరులు సేమ్ ఆ రోజు బాగా ఆడుతున్నావు అని చెప్పింది, బతిమలాడింది మేము ఉంటే బెటర్ వెళ్తాం లెక్క, నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావు అని చెప్పింది, ఇక్కడ ఆయన బాగా ఆడలేదని మార్చింది.
సో ఎందుకంటే ఆ రోజు కావాలని అడింది ఆయన కళ్ళల్లో ఆనందం కోసం, ఆయన బాధపడకూడదు, ఆయన హ్యాపీగా ఉండాలని. ఆ తర్వాత మళ్ళీ ఏంటి రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి వీళ్ళు ముగ్గురు కలిపి చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా జోకులు వేసుకున్నారు, చాలా నవ్వులు నవ్వుకున్నారు. ఆ పృథ్వీరాజు ఏమంటాడు, ఇలా ముఖంలో కళ్ళల్లో ప్రేమగా చూసి ఇలా పొడిచింది, ఇలా చూసింది ఇలా పొడి ఆయన మూడు సార్లు అంటే ఏ లేదు ఇలా తన్నిందంటే హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయింది కదా ఆయన కళ్ళల్లో ఆనందం కోసం. అందుకే నాగార్జున కూడా మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, క్రష్ అన్నాడు, తర్వాత అక్క అన్నాడు, తర్వాత ఇప్పుడు ఫేక్ స్వార్థం అంటున్నాడు. ఆట తీరుని బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, నిజముంటే తీసుకో లేదంటే ఆట మార్చుకో, బట్ మార్చుకోవట్లే. అప్పుడు ఏమైతే ఉందో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉంది, తప్ప ఇక్కడ హరితేజ కూడా చెప్పింది అదే విషయం, మనకు క్లియర్గా అర్థమవుతుంది. అపోనెంట్ టీంను కూడా మ్యానిపులేట్ చేయడం అన్నది అందుకే ఆ ఉద్దేశంతో నాగార్జున కూడా అనేది అందుకే యష్మినే మ్యానిపులేట్ చేశాడా అని, బట్ ఈవిడికైతే అర్థం కావట్లే, ఆట మార్చుకోవట్లే, తెలుసుకోవట్లే. అప్పుడు మనకంటూ ఉంటే ఇప్పుడు గౌతమ్ అన్నాడు, అంతే తేడా. మరి ఎప్పుడు మార్చుకుంటుంది ఎట్టా తెలుసుకుంటా చూడాలి. మరి నిజంగా అయితే నాకేమనిపించింది అంటే ఫైనల్గా వీళ్ళిద్దరు కనబడి చేసిన ఈ జ్యూస్లు ఇచ్చి పుచ్చుకునేదాన్ని బట్టి చూస్తే నిజంగా గౌతమ్ కృష్ణ గేమ్ బాగుండాలి, ఆటలో ముందుకెళ్ళాలి, టాప్ ఫైవ్లో ఉండాలి అనుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ యష్మి రూపంలో దొరికినట్టుగా ఖచ్చితంగా రైవలరీ కంటిన్యూ చేస్తేనే. ఏదో ప్రకాశ్ రాజు సినిమాలో కవిత చెబుతాడు కదా, నువ్వు ఒక్కొక్క రాయి విసురు నేను ఏరుకుంటూ ఇటుకలుగా మార్చుకుంటూ ఇల్లు కట్టుకుంటూ పైకి ఎదిగిపోతా, నువ్వు ఇంకొక కవిత ఏదో చెప్తాడు కదా అట్టగా అగ్ని ఏదో కాల్చి చేసిన బూడిదే మళ్ళీ వస్తా సంథింగ్ చెప్తారు చూడండి. అలాగే ఇవన్నీ రాళ్ళు ఇస్తారు, ఆ రాళ్ళన్నీ పేర్చుకుంటూ ఇల్లు కట్టుకుంటూ పైకి ఎదగడానికి ఉంటుంది, కానీ నేనైతే అలా చేస్తానని అనుకోవట్లేదు. వాళ్ళు తెల్లారసరికి ఈ రైవల్రీ అన్నీ పక్కన పెట్టేసి అది కాదేష్మి ఇది కాదేష్మి అనుకుని మళ్ళీ కబుర్లు చెప్పుకొని కాకరకాయ కబుర్లని చెప్పుకొని మాట్లాడుకుంటూ ఆ రైవల్రీ ఆ సీరియస్నెస్ వదిలేసి మళ్ళీ ఫ్రెండ్షిప్ అనుకుని వెళ్ళడా, మళ్ళీ బిస్కెట్ రావాల్సిన రైవల్రీ కూడా చెడగొట్టుకున్నట్టు అవుతుంది. ఇంకా నాకైతే నమ్మకం లేదు ద్వారా అనిపిస్తుంది గౌతమ్ అలా కంటిన్యూ చేస్తారని అనుకోవట్లేదు, మళ్ళీ ఫ్రెండ్లీగా వెళ్ళిపోయి ఆ సీరియస్నెస్ అంతా పక్కన పెట్టేస్తారని. ఇక నెక్స్ట్ వన్ మిగతా వాళ్ళు రోహిణి ఏముంటుంది, ఇర్రెస్పాన్సిబిలిటీ కోపిస్తే గౌతమ్కి ఎక్కడెక్కడ వదిలేస్తారు బాటలో, అది చిన్న చిన్న పాయింట్ ఏదో చెప్పి నాకు సెట్ అవుతున్నాను అంట. అంటే కొద్ది కంటెంట్ కోసం ట్రై చేస్తుంది గట్టిగానే. విష్ణుపురి ఏమో చిల్లీలు ఏమో వీకెండ్ వీడియోలు బట్టి ప్రేరణకి ఇచ్చేసింది నో డౌట్. హరితేజ కూడా సేమ్ డెసిషన్స్ తీసుకునే టైంలో మ్యానిపులేట్ మా టీంలో ప్రౌడ్ అని చెప్పి ఇందాక నేను ఆ యష్మి విషయంలో చెప్పినట్టుగా మ్యానిపులేట్ ఆపోనెంట్ టీంను కూడా చేస్తున్నాడు అంటే జరిగింది అది వాస్తవం. అట్లాగే నాగార్జున ఇక్కడే చెప్పాడు ఓహో అందుక చేశాడని. అలాగే పృథ్వీ ప్రేరణకు కోపిస్తే నూడు తెరిసే నిన్నటి వీకెండ్ ఫీడ్బ్యాక్, అవినాష్ సేమ్ సేఫ్ రీజన్లో, మిగతా అందరూ సేఫ్ రీజన్లో మ్యాక్సిమం ఏది బాధ్యత లేకపోవడం నూటి తెరుసు గౌతమ్కి చెప్పేస్తాడు సింపుల్గా, ఆ షార్ట్ షార్ట్స్ డంబిల్స్ అన్ని వదిలేస్తూ ఉంటాడంట. అలాగే ఇంకోటి ఏంటి తేజ మందబుద్ధి ప్రేరణకి డబ్బునెస్, ఎందుకంటే లాస్ట్ వీక్ అది కొద్దిగా బెటర్ అనిపించింది, లాస్ట్ వీక్ జైలుకి పంపించేటప్పుడు సిగ్గు లేక నాకు పాయింట్ లేక తప్పక గది లేక అనింది కదా, సో ఇంకేదైనా ఆలోచించు కదా ఆలోచించవచ్చు కదా అనే ఉద్దేశంతో కొంత బెటర్ అనిపించింది. నబీలేమో అవినాష్కే, ఎందుకంటే మెగా చీఫ్గా సేఫ్ ఆడుతున్నాడు, ఎవరికి చెప్తే ఎక్కడ మళ్ళీ మనసులు పెట్టుకుంటారో పంచాయతీ అయిద్దు నెగిటివ్ అయిద్దని లెక్క మెగా చీఫ్గా చెప్పి చేయించుకోవాలి, బట్ ఇతనే చేసేస్తుంది అంటే గుడ్డులో మెల్ల కొంత బెటర్ పాయింట్. నబీలు కూడా సేఫే చెప్పినా మిగతా పోల్చుకుంటే మరి వీకెండ్ ఇన్పుట్స్ మీద కాకుండా కొంత సొంతంగా ఒక పాయింట్ ఏదైతే చెప్పినాడు. అలాగే ప్రేరణ హరితేజకి ఫేక్ జెన్యున్ కాదు మ్యానిపులేట్, సిచ్యువేషన్ బట్టి మ్యానిపులేట్ చేస్తుంటే వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వారు అండర్ కరెంట్ నడుస్తున్నది అంతా రేపు నామినేషన్ కూడా చూడబోతున్నాం, రచ్చ వేరేగా ఉంటుంది. గంగా నిజంగా రోహిణికి మందబుద్ధి నోడుదులు అనింది కానీ ఆవిడేమంటుంది నన్ను జాగ్రత్తగా చూసుకుంటుందండి, దాన్ని చూసుకునే దానికి ఇచ్చిందంటే అలాగే ఉంది అక్కడ నిజంగా ఏదో ఇవ్వాలగట్టి ఇచ్చినట్టు ఉంది, అర్థం కాలేదు మరి. అలాగే నయని ప్రేరణకి ఆలోచన లేకుండా మాట్లాడేస్తుంది, ఆవిడకి ఆ పుడింగ్ అనింది కదా దాని మీద అంత పంచాయతీ అయ్యాక నయనే మరి వాడకుండా ఎలా ఉంటుంది. సరే నిఖిలేమో గౌతమ్ చెప్పాడు ఇర్రెస్పాన్సిబుల్ వస్తువులను వదిలేస్తాడని చెప్పి ఇక్కడ నాకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా డ్రాగ్ చేయాలని లేదు కానీ బెటర్ అనిపించింది కొంత మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. మరి ఆ వీకెండ్ చెప్పారు కాబట్టి మళ్ళీ అదే వాడేద్దాం బ్లాబరు అది చెప్పి దాన్నే మిగతా వాళ్ళు చెప్పినట్టు చెప్పకుండా అది వదిలేద్దాం అనే ఉద్దేశంతో చెప్పడం అయితే బెటర్ అనిపించింది. నెక్స్ట్ వన్ మరి హైయెస్ట్ అయితే వాళ్ళిద్దరికే వచ్చినాయి. అయితే ఇక్కడ నయని పావన్ అవుట్ అయిపోయింది కదా, అవుట్ అయిపోతే ఒక మాట అంటుంది ఏమంటుంది, బిగ్ బాస్ ఇంత తొందరగా పంపిస్తున్నారండి బిగ్ బాస్, ఎవడు హడావిడి చేస్తారు ఇంట్లో, ఈ హడావిడి ఎక్కువైపోయాయి. ఈ అమ్మాయి అనుకుందో నేను చాలా హడావిడి చేస్తాను, వాళ్ళ స్టైల్లో వాళ్ళ భాషలో చెప్పాలంటే చాలా డెకరేషన్ చేసేస్తాను, చాలా హడావిడి చేస్తాను, కానీ హడావిడి జనాలకి ఆడియన్స్కి అయితే కంప్రం అనిపించింది, చిరాకు అనిపించింది. ఏంది ఉన్నదానికి అయిందానికి కానిదానికి అవసరం ఉన్నా లేకపోయినా ఇంత రియాక్షను అంత ఎమోషను అంత హడావిడి అవసరం అనేది. బట్ ఇప్పుడు మనకు అర్థమైందంటే ఈ అమ్మాయి కావాలని చేసింది, ఎవడు చేస్తాడు బిగ్ బాస్ అంటే ఎవడు చేయకల హడావిడి, ఎవడంతా వాళ్ళు రియల్గా ఉంటూ ఆడుకుంటే చాలా ఆటోమేటిక్గా ఆర్గానిక్ రావాలి, వాంటీలు తెచ్చిపెట్టుకుంటే ఇలాగ బయటపడేసే పరిస్థితి వస్తుంది. అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా గత సీజన్లో ఒక వారం అంటే ఈ వారం కూడా ఒక వారమే ఉన్నట్టు ఇవిడు వాస్తవానికి. ఎట్లా అంటే ఈ వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ ఇమ్యూనిటీ షీల్డ్ ఇచ్చారు గౌతమ్ కృష్ణ, ఆ ఇమ్యూనిటీ షీల్డ్తో ఆ వారం సేవ్ అయిపోయి నామినేషన్లకు రాలేదు, వచ్చి ఉంటే ఆ వారమే బ్యాగ్ సర్దుకోవచ్చు.
ఎక్కువ ఛాన్స్ వెరీ హై ఉంది. అప్పుడు కూడా ఓటింగ్ ఆ పెద్దగా కనెక్ట్ అయిపోయినంత ఆట ఆడలే. రెండోది ఏంది, మెహబూబ్ దిల్సేతో లాస్ట్ వీక్ అవుట్ అయిపోయింది. ఆయన మరీ జాతీయ సమస్యను వెరీ సెన్సిటివ్ టాపిక్ని ఆ కమ్యూనిటీ టాక్స్ని తీసేసి మొత్తం తేనె తుట్టని కదిపేస్తారు అచ్చరంబోలకి తెరలైపోయాడు. కనుక ఇంకా అతడితో పోల్చుకుంటే ఏమే బెటరు, ఈ వారంకి ఆప్షన్ కింద ఉంచేద్దాం వల్ల లాస్ట్ వీక్ లాస్ట్ మినిట్లో తీసుకుని డేసిన వల్ల అప్పుడు కూడా అతడే బయటకు వచ్చాడు. లేదంటే ఆ వారమైన అవడు మధ్యలో మరొక వారం రాలేదు, నామినేషన్లకు రాలేదు. సో ఇప్పుడు కూడా నామినేషన్లోకి వచ్చిన వారమే ఆల్మోస్ట్ అవుట్ అయినా చెప్పాలి. సో ఆ రకంగా చూసుకుంటూ కొంత బెటరే హ్యాపీయే ఫీల్ అవ్వాలి. చాలా అదృష్టవంతుడు పేరుకి 4 వారాలు ఆడియన్స్ ఓట్ల పరంగా గట్టిగా ఫేస్ చేసింది అయితే ఒక వారమే, ఈ ఒక వారమే, ఆ ఒక వారంలోనే అవుట్ అయిపోయిందని చెప్పాలి. ఒక వారం కంప్లీట్గా ఇమ్యూనిటీ షీల్డ్ రాకపోవడం, ఒక వారం మెహబూబ్ కాపాడేయడం, ఒక వారమేమో పూర్తిగా నామినేషన్ 2 వారాలు రాలా లేకన, 2 వారాలు రాలి, ఒక వారం మెహబూబ్ కాపేశాడు, ఈ వారం వచ్చింది బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఆ హడావిడి అన్వాంటెడ్లీ వాంటెడ్లీ తెచ్చిపెట్టుకున్న హడావిడి చేయడం వల్ల. సరే ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చాక ఏమన్నా డమ్మీస్ అని చెప్పినప్పుడు బాగా మెచ్యూర్డ్గా చెప్పిందంటే ఏమీ లే, ఆట అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ ఆటలో ఆ ఏవీలో తన గొడవలు, రీసెంట్ గొడవలు, ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవి జరిగాయో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అవే చెప్పేసింది తప్ప ఒక క్లారిటీ ఇవ్వలే, ఒక మెచ్యూర్డ్గా చెప్పాల. డమ్మీ ప్లేయర్స్ అన్నప్పుడు గంగాబకి సరే పోనీ, హౌస్లో ఉండి కూడా ఆడాలని ఉన్నా ఆడలేకపోతుంది, బాడీ పెయిన్స్ తో కష్టం, కనుక అది పోనీ వ్యాలిడ్ పాయింట్. మిగతా అన్ని రోహిణి సేఫ్ ప్లేన్ ఆవిడికి చెప్పింది, నన్ను గొడవలో భాగంగా మాకు చెబితే తప్ప బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, వెనకాల మాట్లాడుతుంది. అంటే ఈవిడికంటే ఎవరైనా బ్యాక్ బిచ్చింగ్ చేశారా? క్లాన్ క్లాన్ కాకుండా ఇండివిజువల్గా ఆడాలంటే మరి క్లాన్ ఆడాలని నెత్తినోరు బాధకునే ప్రతి వారం హోస్టేజ్ చెబితే వాళ్ళకి ఏం చేస్తారు, క్లాన్గానే ఆడతా ఉన్నారు. అలాగే మరి వీళ్ళు కూడా మాది సబ్ క్లాన్ అని వీరే ఆడారు కదా, ఓన్ ఓన్ ఆడాలని చెప్పి. మరి రోహిణి ఈవిడ వెనకాల మాట్లాడకూడదని చెప్పి చూస్తే ఈవిడ చేసింది అదే కదా ఉన్నన్ని రోజులు. సరే ప్రేరణ కోపానికి వరడిసి వచ్చేస్తే అది వాస్తవమే, అదైతే ఓకే. అలాగే గొడవలు అయ్యే కనుక వీళ్ళిద్దరి మధ్య అది ఇచ్చుకుంటూ పోయింది. అలాగే గౌతమ్ కృష్ణ కూడా ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది ఇంటర్ఫీర్ అంటే. మరి నిన్న కూడా ఎగ్జాంపుల్ ఆగక్క ఆయన అయినక్కను వాగు మధ్యలో ఎందుకు దూరుతున్నామని హోస్ట్ కూడా చెప్పారు. మరి ఈవిడేం దూరట్లేదా, అవసరం అయినా లేకపోయినా గొడవలు అయితేనా, గొడవలు అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి కలుపుతూనే మాట్లాడుతూనే ఉంటుంది కదా. అలాగే విష్ణుకిరమో ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్, ఇంకా గట్టిగా ఆడితే ముందుకు పోతామంటే అది అవ్వదమ్మా, అదే తవ్వదు. విష్ణు వచ్చిన లక్ష్యం వేరు, ఆవిడ ఆ లక్ష్య సాధనలు దిశగా సీరియస్గానే ప్రయత్నం చేస్తుంది. ఆ లక్ష్యం ఏంటో ఆడియన్స్కి తెలుసు, విష్ణు ప్రియకి 100% తెలుసు. ముందుకెళ్తుంది, ఆడుతుంది, కప్పు గెలుస్తుంది, ఇవన్నీ ఆశలు పెట్టుకోకూడదు ఇంకా విష్ణు ప్రియ ఫ్యాన్స్ ఎవరేనంటే. సరే హరితేజ్కి ఫైర్ ఉంది, కనబడాలి, తన ఫ్రెండ్తో అది చెప్పింది. నిఖిల్కేమో వెరీ స్వీట్ అగ్రెసివ్ కనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ కిడ్ ఏదైనా ఉంటే చెప్పాలంటే ఇదే నేను చెప్పేది కూడా, ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పుంటే బాగుండదు. మాస్క్ తీసేసి పక్కన పెట్టేస్తే మంచిగా రాడు. కాకపోతే అతను ఉన్న మైనస్ ఏంటి, టాస్క్లు వచ్చేటప్పుడు టూ అగ్రెసివ్, ఆ అగ్రెసివ్ ఆ రూడ్ తగ్గించుకుంటే మిగతా అంత హ్యాపీయే. ఆ మాస్క్ కూడా తీసేసి చెప్పిస్తాం, ఆయనలో కంప్లైంట్స్ ఏముంటాయి అది మార్చుకుంటాడు లేదో చూడాలి. మరి ఎవరు చెప్పినా ఇదే మాట చెబుతున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయినా నిఖిల్కి చెప్పే మాట ఏదైనా ఉంటే చెప్పాలి, కుల్లా కుల్లా చెప్పాలి, మొహమ్మద్ చెప్పాలి, మనసులో ఒకటి బయట ఒకటి కాదు, సీత కావచ్చు అది ఎవరు వెళ్ళా చూడండి, ఆ పాయింట్ అయితే కామన్గా వస్తుంది. అది తీసేసి ఓపెన్గా ఉంటే ఉన్నా వెళ్తే వెళ్ళా అని చెప్పి ఆ ఫిజికల్ టాస్క్లు వచ్చేప్పుడు అగ్రెసివ్ లేకపోతే అసలు కంటెంటే ఉండదు. సో అది మార్చుకుంటే బెటరు, ఆయన ఆట కూడా మెరుగుపడింది, లేకపోతే నష్టం. అలాగే పృథ్వీ అందరికంటే జెన్యున్ అంటే ఉన్నంతలో స్ట్రాటజీలు అన్నీ ఉండవు, రివెంజ్లో ఉంటాయి తప్ప స్ట్రాటజీలు కన్నింగ్లు అయితే ఉండవు, స్టాండ్ మీద ఉండని చెప్పి. లాస్ట్లో అవినాష్ ఈ డిమిటేషన్ కూడా బాగుంది, డెకరేషను ఆవిడ ఎలా నడుస్తుంది ఎలా రియాక్ట్ అవుతుంది అని. సో ఇది ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపిస్తుంది లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అట్టగే నామినేషన్స్ ఎవరిని ఎవరు చేస్తారో, ఎట్లా అయ్యాయి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అయితే రచ్చరంబోలు వేరే లెవెల్లో ఉంది, అదంతా కలిపి మరొక వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మిస్ కాకండి ఈ వీడియోకి అయితే లైక్ మర్చిపోకండి.